వెల్కమ్ టు తెలుగు వన్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నామండి, అదే టెర్రస్ గార్డెన్ అనమాట. ఈ మధ్యకాలంలో టెర్రస్ గార్డెనింగ్ అనేది చాలా ప్రాచుర్యం పొందింది. అలాగే మనం ఇక్కడ ఏంటంటే హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. ఇది హైదరాబాదు నాంపల్లిలో ఉంది. అలాగే మనకు ఈ మొక్కల గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి గారు. వారిని అడిగి అసలు ఏమేమి మొక్కలు పెంచుతారు, ఎలా పెంచుతారు, పలు వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ టెర్రస్ గార్డెన్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందింది, దీనికి కారణాలు ఏంటంటారు? మేడం, బేసిక్గా మేడం ఇప్పుడు మాది వచ్చేసి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఉద్యాన శాఖ ఇది. అయితే మేడం 2012 తర్వాత ఏమైందంటే మన ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా మనకు సరైన పోషకాహారం లేక ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారుగా 7 లక్షల మంది చనిపోవడం జరుగుతుందన్నమాట. దాని పోషకాహారం ఎందుకు ఉండదంటే రైతులు పండించే పంటల్లో ముఖ్యంగా వాళ్ళు అధికంగా వాడే ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల మనం తినే కూరగాయలు పండ్ల మొక్కల్లో అధిక మొత్తంలో విషయాలు ఉండటం వల్ల వాళ్ళకి ఆరోగ్యం చెడిపోయి తద్వారా బీపీ క్యాన్సర్ ఇవి రావడం వల్ల సో సంవత్సరానికి సుమారు 7 లక్షల పీపుల్ చనిపోతుందన్నమాట. సో దాన్ని దృష్టి పెట్టుకుని మేము ఎప్పుడు చేసామంటే 2012 నుంచి మన కూరగాయలు మన మీద పెంచుకోవాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసినమాట. దానిలో భాగంగా మేము స్టార్ట్ చేసినామండి. సో ప్రస్తుతానికి మేము 2012 నుంచి ఇంతవరకు సుమారుగా 50,000 మంది ట్రైనింగ్ ఇచ్చాము. 50,000 మందిలో ఒక 10,000 మంది ఆల్రెడీ వాళ్ళ ఇంటి మీద అప్పుడు కూరగాయలు పెంచుతున్నమాట పర్ఫెక్ట్గా. అంటే పొలాల్లో పెంచాలంటే రసాయనాలు అవి వాడడం కంపల్సరీ, మరి ఇక్కడ టెర్రస్ గార్డెన్ కోసం మనం ఏ మందులు వాడతాం, ఎట్లా సహజ పద్ధతుల్లో ఎలా పెంచాలి మొక్కల్ని? అదే మేడం, మేము టెర్రస్ మీద కేవలం సేంద్రియ వ్యవసాయం చేస్తున్నమాట. సేంద్రియం అంటే మనకు ఆవు పేడతోని ఆవుమూత్రం, తర్వాత పంచగవ్య, జీవామృతం, ఘనజీవామృతం, వేప నూనె, పుల్లని మజ్జిగ వీటితో సహాయంతో మనం చేస్తామన్నమాట. వర్మి కంపోస్ట్ చేస్తాం, అంతేకాని మేము డిఏపి యూరియా లాంటి కెమికల్స్ వాడమన్నమాట. కేవలం ఇది మనకు సేంద్రియ వ్యవసాయం ఇది. అలాగే ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో మాకు కొంచెం వివరిస్తారా? చూసినట్టుగా ఇది మొత్తం కూడా మనకు కూరగాయల సంబంధించిన సెక్షన్. దీంట్లో మీరు చూస్తే ఇక్కడ మనకు పుదీనా ఉంది, ఇక్కడ కాకరకాయ ఉంది, తర్వాత మనకు బీరకాయ ఉంది, ఇక్కడ సొరకాయ ఉంది, పచ్చిమిర్చి ఉంది. మామిడి మొక్కను కూడా పెంచేశారు టెర్రస్ మీద. లాస్ట్ ఇయర్ అంటే వేర్లు పెద్దవయ్యి ఏం ప్రాబ్లం? అవును అవును, 3 ఫీట్ బ్యాగ్ ఉంటుంది మనకు, మంచి కాయలు కాస్తాయి. అదే రకంగా మీకు పచ్చిమిర్చి ఉంది, తర్వాత మీకు దీంట్లో పాలక ఆకుకూరలు ఉన్నాయి, తర్వాత గ్రేప్స్ ఉంది ఇక్కడ, గ్రేప్స్, ద్రాక్ష, చిక్కుడు కాయలు, పసుపు ఉంది, బెండకాయ, వంకాయ, మొత్తం కూరగాయ సెక్షన్ టోటల్గా. ఇటు పక్క మనం గమనిస్తే ఇది ఎక్కువ పూల సంబంధించి పూలు పెట్టినమాట. పూలు ఎందుకంటే మనకు అది పూలు పెడితే అంటే పూల మొక్కలు మనకు ఎక్కువ రోగాలు అనేవి కంట్రోల్ చేస్తాయి బాగా. పూల మొక్కలు వాసనకి రావన్నమాట. మెయిన్గా బంతి పెడతాం, బంతి ఆవాలు పెడతాం అన్నమాట. ఇప్పుడు మనకు ఆపేసిన మనం వర్షాకాలం పూలు చేస్తాం మేము, మళ్ళీ కూరగాయలు పెడతాం బాగా. అంటే ఇంకా ఇళ్లల్లో పెంచేదైతే ఇంత స్పేస్ ఉండదు కాబట్టి చిన్న చిన్న ప్లేసులు ఉంటాయి, ఆ చిన్న ప్లేసుల్లో ఏమేమి మొక్కలు పెంచుకోవచ్చు మీరు? అంటే మేడం మెయిన్గా ఇప్పుడు చాలామంది సిటీలు వేస్తానంటే వాళ్ళు ఫ్యాన్సీ అన్ని పెడుతుంది, అన్నీ పెట్టద్దు. మీకు ఏమి ఇష్టం అవి పెట్టుకోవాలన్నమాట. సపోజ్ మాకు టమాటా ఇష్టం, టమాటా మొక్కలు పెట్టుకోండి, అంతే. బెండకాయ ఇష్టం అంటే ఓన్లీ 4 టైప్స్ చాలు మనకు, మన ఫ్యామిలీ సరిపడా. చాలామంది క్రేజీ పోయి మొత్తం అన్ని పెడుతున్నాం అన్ని మొక్కలు, దాంతో ఏది సరే తెలియపోతున్నాం. మాదంటే డిపార్ట్మెంట్ కాబట్టి మేము అన్ని పెడతాం అన్నమాట చూపిస్తానికి. కానీ ఫార్మర్స్ ఏం చేయాలంటే మన సిటీ పౌరులు వాళ్ళకి డిమాండ్ ఏముంటే అది పెంచుకోవాలన్నమాట అవసరం బట్టి. అంటే ఈ విత్తనాలను మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అలాగే ఈ కూరగాయలు వేటికైనా సరే మట్టి ముఖ్యమైనది, ఈ మట్టిని కూడా ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తున్నారు? మట్టి మిశ్రమం తయారు చేస్తాం ఇక్కడమ్మా, ఎర్రమట్టి, వర్మి కంపోస్టు, కొబ్బరి పీచు, ఇసుక అన్ని కలిపి ఒకటి ఒక ఫార్మ్ చేస్తాం ఒకటి. సో మట్టి మిశ్రమం ఒకటి తయారు చేస్తాం అన్నమాట. దీంట్లో మాకు ఒక డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము ఒకటి తయారు చేసిన ఒక ఫార్ములా ఉంది, కరెక్ట్ ఆ రేషన్ అన్ని యాడ్ చేస్తాం అన్నమాట. అంటే 20% ఎర్రమట్టి, 40% వచ్చేసి వానపాయ ఎరువు, 20% వచ్చేసి ఆవు ఎరువు, తర్వాత 20% వచ్చేసి ఇసుక యాడ్ చేసి నింపుతాం. మొక్కలు పాడు నింపిన తర్వాత మొక్కలు పెడతాం వాటిలో. అంటే మీరు ఫిష్ ఫార్మింగ్ అన్నారు కదా, ఫిష్ ఫార్మింగ్ అది ఎండలో ఉంచితే ఏమి ప్రాబ్లం ఏమి ఉండదా? మామూలు కూడా చెరువుల్లో చెరువు పని మనకి ఎక్కడ ఉంటుంది, ఎండ ఉంటుంది మొత్తం కదా. అంటే ఇది ప్రత్యేకంగా తెచ్చి పెట్టింది కాబట్టి చెరువు అంటే మామూలుగా నేచురల్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఇది మనం ప్రత్యేకంగా కుండీలో పెట్టి ఎండలో పెట్టడం వల్ల 3 క్రాప్ తీయటం. అది ఫస్ట్ క్రాప్ అయిపోయింది, సెకండ్ థర్డ్ ఇది ఉంటుంది. ఈరోజు పిల్లలు వచ్చినాయి. ఫిష్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు చేప పిల్లల్ని? విజయవాడ. విజయవాడ కొరమీన్ పిల్లలు అవి. కొరమీన్ చూసాను నేను. 300 పిల్లలు వేసినమాట. మాకు అవి ఒక 3 నెలల్లో పంట వస్తుంది. 3 నెలల్లో వచ్చేస్తాయి. అంటే 3 నెలల్లో 1 కేజీ అట్లా? కిలో కాదు, ఇంకెక్కువ ఉంటాయి. 1.5 కిలో వస్తుంది.
చాలది మాకు కమర్షియల్. సార్ ఇప్పటి వరకు వైట్ క్యాబేజీ తెలుసు నాకు ఎక్కువగా, అంటే మనం ఎవరు వాడిన వైట్ క్యాబేజీని వాడతాం కూరల్లో వాటిలో, ఈ రెడ్ క్యాబేజీ ఏంటి, దీని ప్రత్యేకతలు ఏంటి? ఓకే మేడం, ఇప్పుడు మనం చూసినట్టు అక్కడ రెడ్ క్యాబేజీ మేడం, దాంట్లో మనకు ఎక్కువ మనకు ఏముంటుంది అంటే పిగ్మెంట్స్ బాగుంటాయి, రిచ్ ఇన్ మెగ్నీషియం. మెగ్నీషియం లోపం ఉన్న వాళ్ళకి తిండి చాలా మంచిది మేడం ఆరోగ్యానికి. సో ఇది మనకి ఓల్డ్ వెరైటీ కానీ మన ఇండియాకి రాలేదన్నమాట, ఆల్రెడీ మనకి అమెరికాలో యూకేలో బాగా పెంచుతారు ఇది. వాళ్ళ వైట్ క్యాబేజ్ ఉంటుంది ఎక్కువ, ఇదే ఉంటుంది రెడ్ క్యాబేజ్ ఉంటుంది అనమాట. ఇది మనకి హెల్త్ పరంగా చాలా మంచిది అన్నమాట. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వంకాయలు ఉన్నాయి, టమాటాలు ఇప్పుడిప్పుడే వచ్చినాయి, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా జామ కూడా పెంచారండి, ఇంకా కరివేపాకు, సపోటా, సపోటా కూడా కాయలు వచ్చాయి. కాకపోతే వాటి మొక్కలు బట్టి కుండీలు కూడా పెద్ద అవసరం. దీంట్లో ప్రధానం మనకి ఏమంటే అంటే కుండి సైజు, మొక్కను బట్టి కుండి సైజు ఉంటుంది అన్నమాట. అంటే మనకు కూరగాయలకి అయితే మనకు హైట్ 2 ఫీట్ కావాలన్నమాట, 1 ఫీట్ 2 ఫీట్ హైట్ అవసరం అన్నమాట. క్యాబేజ్ 1 ఫీట్ చాలు, వంకాయకి అయితే 1.5 ఫీట్ కావాలన్నమాట, టమాటాకి 1.5 ఫీట్, పళ్ళ మొక్కలకి అయితే మనకు 2 ఫీట్ కావాలి, చిన్న వాటికి, పెద్ద వాటికి 3 ఫీట్ హైట్ కావాలన్నమాట. అంటే ఒక మొక్కను బట్టి కుండి సైజు డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇదివరకు మట్టి కుండీల్లో ఎక్కువగా వాడేవారు, ఈ మధ్య కాలంలో అది తగ్గిపోయింది. ప్లాస్టిక్ కుండీలు లేదంటే ఇట్లా కవర్స్ రూపంలో వాడేస్తున్నాము. మరి మట్టి కుండీల్లో పెంచితే మంచిదా లేదంటే వీటిల్లోనైనా పర్వాలేదు పెరుగుతాయి? కుండీ అనే ఏదైనా మనకు కొంత మట్టిని ఆపి కొంత వాటర్ ఆపి సరిపోతుంది అంతే, మనం ఓపెంట్ మన చేతులు పెట్టుకుని పెంచుకోవచ్చు. సో కుండి మన మట్టి కుండీ ఇప్పుడు చేయట్లేదు అంటే చాలా వెయిట్ ఉంటాయి బాగా, ప్లస్ మనం షిఫ్ట్ చేసినప్పుడు అవి పలిగిపోతున్నాయి, సో మన డ్యామేజ్ బాగా కాబట్టి ప్లాస్టిక్ కుండీలు ఇది కూడా మనకు ఎండకి ఎండిపోతాయి మేడం. తద్వారా మనం ఇప్పుడు ప్లాస్టిక్ అయితే ఇస్తున్నాం, బ్యాగ్స్ ఇస్తున్నాం, బ్యాగ్స్ అవి తక్కువ బరువు ఉంటాయి, ఈజీ టు షిఫ్ట్ అన్నమాట. అలాగే నందివర్ధనం కనిపిస్తుంది నాకు ఇక్కడ, నందివర్ధనం చాలా ప్రత్యేకమైంది పువ్వుల్లో, పూజలకు కానీ దేనికైనా సరే, నాకు కొంచెం దాని గురించి వివరించండి. మేడం దాని పేరు మనకి ఇప్పుడు ఇంగ్లీష్లో దాన్ని టబీబే ఉంటాయి మేడం. అది మన ప్రధానంగా మనకు టెంపుల్స్లో బాగా చెట్లు ఉంటాయి, ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. మేము ఆ చెట్టుని కూడా దేని పెట్టామంటే తెల్ల పూల చెట్టు, అది మనకి చాలా మనకి పురుగులను బాగా ఆకర్షిస్తుంది అన్నమాట, ఆకర్షించి ఈ పంటకి మనకు పురుగు రానిది అన్నమాట, మిగతా వాటికి రాకుండా అవుతుందన్నమాట. మేము పోలి దానికి స్ప్రే చేస్తాం, స్ప్రే చేస్తే దీని మీద రాదన్నమాట పురుగు. అది ఏం చేస్తే అంటే ట్రాప్ క్రాప్ అన్నమాట, ట్రాప్ చేస్తుంది పురుగుల్ని. దీని పేరు మేము పాషాణం బేది, పాషాణం అంటే రాయి, బేది అంటే పలగొట్టదు అన్నమాట. సో ఈ లీవ్స్ డైలీ ఒక 2 లీవ్స్ తినాలి, ఇలా 2 లీవ్స్ తింటే లీవ్ కూడా మా టేస్ట్ బాగుంటుంది. మార్నింగ్ ఈవినింగ్ తింటే 2 లీవ్స్ కిడ్నీ స్టోన్స్ మొత్తం కూడా వితిన్ వీక్ పడిపోతుంది. ఒక పేరు వచ్చేసి కోస్టస్, సిఓఎస్టిస్ కోస్టస్, షుగర్ ప్లాంట్ అన్నమాట. డైలీ మీరు ఒక లీఫ్ తినాలి అంతే, తినేటువంటి చూడండి మేము ఉంది టేస్ట్ చేసి మీరు కూడా చేయండి, మంచి పుల్ల పుల్ల ఉంటుంది. షుగర్ తగ్గుతాయి అమ్మ మనం వితిన్ 44 డేస్, షుగర్ నార్మల్గా వస్తుంది, నార్మల్గా వస్తుంది అంతే, పుల్లగా మీకు వగరగా ఉంటుంది. ఎంత బెస్ట్ ప్లాంట్ ఫర్ షుగర్ కంట్రోలింగ్. ఎంత కాస్ట్ పడుతుందండి? కటింగ్ ఉంటుందండి, ఏమన్నా మీకు మీరు పెట్టుకోవాల్సి ఉంటే ఒక మొక్క ఇస్తాను తీసుకెళ్ళి ఇది కట్ చేసి జస్ట్ ఓన్లీ కుండలు పెడతాం అంతే, మొక్క వస్తుంది. చాలా బెస్ట్ మెడిసిన్ షుగర్. మరి ఇప్పుడు ఆ షుగర్ కోసం చాలా మంది వాడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. బెస్ట్ మేడం ఇది వాడితే మీకు చెప్తున్నాను 44 డేస్ చెప్తున్నాము షుగర్. జనాలకి ఇది దీని గురించి తెలియదేమో, ఇది బేలీఫ్ మేడం, ఇది గ్రీన్ టీ వాడచ్చు. గ్రీన్ టీ మీరు లేట్గా పెట్టుకుని ఏమవుతుంది, ఈ లీఫ్ ఉంది కానీ లీఫ్ చిన్న చిన్న ముక్కలు చేసి ఒక కప్పులో వేసేసి మీరు వాటర్ బాగా వేడి చేసి పైన వాటర్ పోయింది దాని మించి, బ్యూటిఫుల్ ఉంటుంది తాగితే, మంచి టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇది ఇది మేడం ఇది మనకి ఇది బిర్యానీ ఆకు, ఇదే బిర్యానీ ఆకు ఇది. అవును అవును, దీని కాండం నుంచి మనకు అది వస్తామంట, దాల్చినకు వస్తుంది. చిన్న పండు వస్తా ఒకటి, ఈ పండ్లు ఏంటి మనకి యాంటీ క్యాన్సర్, క్యాన్సర్ పేషెంట్స్కి డైలీ ఒక ఫ్రూట్ జ్యూస్ తాగలమాట, క్యాన్సర్ అంతా మాయమైపోతుంది నిదానంగా. ఇంత మంచి మంచి మెడిసిన్ ఔషధాలు ఉండగా ఎందుకు ఇంగ్లీష్ మెడిసిన్ వైపు జనాలు ఎక్కువగా పోతుంటారు, ఎందుకన్నది అవగాహన లేకపోవడం, ఇంకోటి ఓపిక లేకపోవడం, అంత పేషెన్స్ లేదు. రెడీమేడ్ షాప్ దొరుకుతాయి కాబట్టి మెడిసిన్స్ అయిపోవాలి అట్లా. మన పని ఇప్పుడు సపోజ్ మీరు మొక్క పెడితే మీకు టేక్స్ 5 మంత్స్ టైం, ప్యాషన్ ఫ్రూట్ కాయ రావాలంటే 5 మంత్స్ జనాలు ఆగారు మేడం, ఓపిక ఉండదు కదా, పక్కన షాప్కి వెళ్ళాలి ఒక టాబ్లెట్స్ తీసుకోవాలి.